ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 66వ కీర్తన 13-14 వచనాలు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చెదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి దినమున, ప్రభు దినమున దహన బలులను తీసుకొని మందిరములోనికి వచ్చేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి నిబంధన నియమము నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆ కలిగి ఉన్న నిబంధనను నువ్వు నెరవేరుస్తావో, దానిని బట్టియే నీ జీవితము వర్ధిల్లుచూ ఉంటుంది. నీకు శ్రమ కలిగినప్పుడు ఎన్ని హృదయములో నువ్వు మొక్కుకొని ఉన్నావో, పరిచర్యకు కావచ్చు, సేవకునికి కావచ్చు, ఏదైనా సరే శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే అనుకున్నావో, ఇది చేస్తాను, ఈ రోగం తగ్గితే ఇది చేస్తాను, ఈ ఉద్యోగం వస్తే నేను ఇది చేస్తాను, ఈ పని నా జీవితంలో దేవుడు కార్యము చేస్తే నేను ప్రభు కోసం ఇది అర్పిస్తాను అనేటువంటి నీ పెదవులు నీ హృదయములో ఏదైతే ఒప్పుకున్నాయో, వాటిని చెల్లించడానికి నీవు ఎప్పుడైతే భయభక్తులను కలిగి ఉంటావో, దానిని బట్టి నీవు ఆశీర్వదించబడతావు. నీవు మాట ఇచ్చి నెరవేర్చినట్లయితే దేవుడు కూడా ఇంకా గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా ప్రాముఖ్యముగా నీవు చెల్లించవలసినటువంటిది, నీవు ప్రత్యక్షముగా ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించేటువంటి, నీ దహన బలులు అర్పించేటువంటి ఒక మంచి మనస్సును కలిగి ఉండాలి. పరిస్థితులన్నీ బాగలేనప్పుడు సేవకుడు కావాలి, సంఘము కావాలి. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు, ఉద్యోగాలు వచ్చినప్పుడు, వ్యాపారాలు వర్ధిల్లినప్పుడు, సమృద్ధి కలిగినప్పుడు చర్చ అవసరం లేదు, సేవకుడు కూడా అవసరం లేదు. ప్రతి దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉంటే జాగ్రత్త, ఆశీర్వాదాలు కోల్పోతావు, లోకంలో కలిసిపోతావు. పరిశుద్ధమైనటువంటి దినమును నీవు ప్రభు యొక్క సన్నిధిలో కనబడకపోతే, నీకు ఆబ్సెంట్ పడితే, ఎన్ని ఆబ్సెంట్లు పడుతున్నాయో అంత నష్టం నీకు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, దయతో జ్ఞాపకం చేసుకో, దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, అనేక మంది దేవుని యొక్క బిడ్డలు వారు ఒప్పుకున్నటువంటి దాన్ని వారు తప్పక దేవుని సన్నిధికి వచ్చి చెల్లించేటువంటి వారుగా, చెల్లించి ఆశీర్వదించబడినటువంటి వారుగా, అనేక అద్భుత కార్యాలు రుచి చూచినటువంటి వారుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధమైన దినము, దేవుని యొక్క ఆవరణములోనికి, మందిరములోనికి దహన బలులతో నీవు ఎంటరవు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు మొక్కుకున్నది చెల్లించు, దేవుడు నిన్ను రెండింతలుగా, నూరింతలుగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. దేవుని యొక్క కృప, బాహుళ్యము, ఆయన సమాధానము, ఆయన శక్తి, ఆయన ఆరోగ్యము, ఆయన సమృద్ధి నీకు కావాలి అని అంటే, నీవు పరిశుద్ధ దినాన్ని తప్పక సత్యవాక్య పరిచర్య చేసేటువంటి సంఘములో నీ ఉండు, ఆయన వాక్యాన్ని విను. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను అంగీకరిస్తారు. నీ ప్రార్థనలు అంగీకరించబడతాయి, నువ్వు ఇచ్చేటువంటి కానుకలు అంగీకరించబడతాయి, నువ్వు ఇచ్చేటువంటి సమస్తము కూడా దేవునికి మహిమకరముగా, మీకు ఆశీర్వాదకరముగా ఉంటుందని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని, జ్ఞానమును కలిగించి ఆశీర్వాదములు పొందుకున్నట్లుగా ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను, అయా వారి దహన బలులు అయా తీసుకొని మీ మందిరానికి రావడానికి సహాయము చేయండి ప్రభువా. వారు నాయన శ్రమలో ఉన్నప్పుడు ఏదైతే ఒప్పుకున్నారో అయా, అది అర్పించుటకు అవకాశమును కలిగించండి అయ్యా, సమృద్ధిని దయచేయండి అయ్యా, మనస్సు తిరిగి వెనకకు వెళ్లకుండా బిడ్డలకు మంచి మనస్సును దయచేసి అయా నాయన, మీ ఆశీర్వాదములు,
ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందుకున్నట్టుకు సహాయము చేయమని ప్రార్థన చేర్చి ఉన్నాం ప్రభువా. రాలేనటువంటి బిడ్డలను, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే నాయన బిడ్డలను స్వస్థపరిచి బలపరిచి అయ్యా వారు ఎక్కడునో తండ్రి నీ వాక్యములో నాయన తండ్రి పాలు పంపులు పొందుటకు వినుటకు సహాయము చేయమని అయ్యా వారి సమస్యలను తొలగించి మందిరానికి నడిపించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా నురుంతులుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు. ప్రియ దేవుని బిడ్డారా, మన ఆన్లైన్ మెసేజ్ సత్యవాక్యము 9 గంటలకు ప్రారంభమవుతుంది. మీరు ఒకవేళ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా మన సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్లుగా కలిపి చెడిపేటువంటి వాక్యము, ఈ లోకానుసారమైన కల్పనా కథలు ఏమీ లేకుండా కేవలము లేఖనములు మాత్రమే మంచి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి లేఖనాలు బోధించబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ మన లైవ్లో కలుసుకోండి. పాస్టర్ వేణు జకరియా అనే మన యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో చూడవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. నేనే స్వయంగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించేటువంటి నమ్మదగిన దేవుడు. మన ఫోన్ నెంబర్ 9000 80 7177. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.